डियर फ्रेंड्स अंदर की नमस्कार इपड़ो चीडियो नल्लगुंटगलगरा कृष्ण भृंगराजा अ पीलार दी पुवलू नीलप वर्ण उ इपड़ समूल का तीसकोचि चूर्ण चेसी వెండబెట్టి మంచిగా ఉదయాన్నే పరగడపున సుమారు ఒక తులం అంటే స్టార్టింగ్ లో అర తులం సేవించాలి. దేంట్లో ఆవు పెరుగులోనే కలుపుకొని సేవించాలి. ఎంత ఇప్పుడు మీరు ఆపు చూర్ణం తీసుకున్నారు కదా, ఆపు చెంచా పెరుగు, ఏది ఏ పెరుగు ఆవు పెరుగు తీసుకోవాలి. దాంట్లో కలుపుకొని రోజు ఆపు చెంచా ఒక వారం దొల్దినాల మళ్ళీ వారం గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ ఒక వారం దినాల మళ్ళీ వారం గ్యాప్ ఇవ్వాలి. అట్లా రెండు దినాలు తిన్న తర్వాత మీకు శరీరంలో ఒక ఫిట్నెస్ వస్తుంది. ఆ ఫిట్నెస్ వచ్చిన తర్వాత మీరు కంటిన్యూగా మీరు ఒక స్పూన్తోని ఒక స్పూను ఆవు పెరుగు కలిపి ఒక సంవత్సరం వరకు విడవకుండా మీరు కంటిన్యూగా అది సేవిస్తూ రావాలి. అప్పుడు శరీరంలో ఉన్న సమస్త రోగాలు ఏమి ఉండవు. ఇక తర్వాత బుద్ధి బలం కూడా కలుగుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు కొంతమంది. నేనే గొప్ప, నేనే ఇది, ఇక అందరు నాకంటే తక్కువనే, ఇంకెవరు చేతకాని వాళ్ళు అని ఉంటారు కొంతమంది దృష్టిలో. అందుకని వాళ్ళకు ఉదయం ఒక గుణం ఉంటుంది, సాయంత్రం ఒక గుణం ఉంటుంది, మధ్యాహ్నం ఒక గుణం ఉంటుంది. బాగానే ఉంటుంది చూడడానికి మనుషులు మన బాగానే, కానీ వాళ్ళ బిహేవియర్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది అందరికీ. అటువంటి వారు ఇది సేవిస్తే వారికి మూడో నెలలోనే బుద్ధి బలము అన్నీ కలుగుతాయి. ఎదుటి మనిషి ఎంతటి వాడు ఏంటి అనేది తెలుస్తుంది. ఎదుటి మనిషిని వారిని కూడా తక్కువ అంచనా వేయకుండా ఉండగలుగుతారన్నమాట. ఎదుటి మనిషిని అంటే తక్కువ అంచనా గౌరవిస్తారన్నమాట. ఆ విధమైన బుద్ధి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి కానీ, కొంచెము మైండ్ సరిగా లేని వాళ్ళకి కానీ, వాళ్ళు ఎంతైనా కుక్కతో కొంకరనే, వాళ్ళు ఎదుటి వాళ్ళకి పిచ్చి లేపుతారు కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ ఇంకో వాళ్ళు ఇంకోనికి పిచ్చి లేపినప్పుడు ఇంకోని కూడా పిచ్చి లేపుతుంటారు. ఇంకా వాళ్ళ జీవితం ఇంతే, పిచ్చి లేపే పనే ఉంటుంది. అందుకని మొత్తము అట్లే ఉంటారు. కాబట్టి వాళ్ళకు మూడో నెల వరకు తినిపిస్తే మంచి బుద్ధి కలుగుతుంది, కోతి గుణం అన్నమాట అది. వాళ్ళు సౌఖ్యంగా ఉంటారు. తర్వాత వారిని కూడా 5 నెలల వరకు ఈ మందు సేవిస్తే వారిని అందరిని గౌరవిస్తారు. ఎందుకంటే వారికి మైండ్ చక్కగా అయింది అన్నమాట. ఎప్పుడైతే మైండ్ చక్కగా అయిందో వారి పని వారు చూసుకుంటాడు, వానికి ఐశ్వర్యం కలుగుతుంది. ఆ తర్వాత 7వ నెలలో వాని దేహంలో కాంతి మార్పు వస్తుంది. తర్వాత 8వ నెలలో గొప్ప జ్ఞానం కలుగుద్దు వానికి. తర్వాత వాడు ఎవడు మాట్లాడు 9వ నెలలో ఒక శక్తి వస్తుంది. ఎవరితో మాట్లాడు వాడు, నేనే గొప్ప, నేనే దేవుడు అంటాడు. కాబట్టి వాళ్ళు ఇది సేవించిన వాళ్ళు పూర్వంలా గొప్ప అవధూతలుగా ఉండిపోయారు. పూటకు ఒక స్పూన్ మాత్రమే వాడండి. ఇది చాలా అర్థమైన మూలిక. ఇది సేవిస్తున్నప్పుడు శాకాహారమే తినాలి, సంసారం ఉండకూడదు, స్త్రీ సాంగత్యం ఉండకూడదు, కింద చాపనే పడుకొని ఉండాలి. ఇది సన్యాసులకు మాత్రమే, సంసారులకు కాదు. దయచేసి గమనించగలరు. నమస్తే మిత్రమా.